సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదే విధంగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా అభ్యర్థిని ఎవరిని కూడా ఇంకా హైకమాండ్ ప్రకటించలేదు. సూర్యాపేటలో ఎలా ఉండబోతుందో పటేల్ రమేష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సూర్యాపేటపైయే చర్చ జరుగుతుంది. అభ్యర్థులు అందరినీ కూడా ప్రకటించినా కానీ సూర్యాపేటలో ఆలస్యం కావడానికి కారణం ఏంటి? అంటే ఎందుకు అయిందనేది మాకు తెలియదు, కానీ నిజంగా ఇది ఒక దురదృష్టకరం. ఎందుకంటే పార్టీ నిర్ణయం కూడా అంటే గతంలో మేము చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు 1 లక్ష కోట్ల దోపిడీ చేసిందని ఒక అంచనా. ఇక్కడ ఉన్న జగదీశ్వరరెడ్డి గారు కూడా 4 నుంచి 5 వేల కోట్లు సంపాదించింది. అంటే వీళ్ళని ఎదుర్కోవాలని అంటే మా దగ్గర డబ్బు లేదు. 10 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో కేవలం ప్రజాబలంతో మేము ఎదుర్కొంటామనే సందర్భంలో మా నాయకునికి కూడా ఒక 2 నెలల ముందే కనుక మీరు ఇస్తే మేము ప్రజలందరినీ నాయకుల్ని సమీకరించుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గెలిచొస్తామనే భావన ఉండే. కానీ మా గాడ ఎందుకో అసలు తెలంగాణలోనే లేట్ అయిందనంటే సూర్యాపేట ఇంకా దరిద్రంగా 119వ సీటుగా మారడం కూడా దురదృష్టకరం. కాబట్టి దీనిని ఇమీడియట్గా డిసైడ్ చేయాలని చెప్పి చెప్తున్నాం. మేము కూడా ఈరోజు అంటే పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోవాలి, ఇంకా టైం కూడా లేదు. రేపు లాస్ట్ డే, మరి ఈ లోపల మాకు ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కూడా అవన్నీ నింపటం ఇవన్నీ చేయటం కూడా ఇబ్బంది. ఎందుకంటే మీకు రాజకీయాలు అనేది ఈరోజు దాదాపు 235,000 మంది ఓటర్లు ఉన్నారు, 3.5 లక్షల జనాభా. ఇంత రీచ్ కావాలి, చెయ్యాలి, మా అభిప్రాయం చెప్పాలంటే టైం కావాలి. కాబట్టి ఈరోజు అయితే ఒక సెట్ పార్టీ పరంగా వేద్దామని చెప్పి మేము అందరం కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ఒక నామినేషన్ వేయడం జరిగింది. అది నిజంగా మీరు అన్నట్లు కూడా ఒక బలమైన అభ్యర్థి ఇక్కడ మీకు ప్రత్యర్థి పోటీలో ఉన్నారు. 2 పర్యాలు కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు టికెట్ ప్రకటించకపోవడం, ఇద్దరు కూడా ఇలా పోటీ పెట్టుకోవడం పార్టీకి కాస్త ఇది ఇబ్బందికరమైన వాతావరణమే కదా దీని ఇలా? వాస్తవంగా పార్టీకి కొంత నష్టమే. ఎందుకంటే ఆయన టికెట్గా అంటే ఎప్పుడు చివరి దానికి ఘర్షణ వాతావరణం రావడంతో కొంత కార్యకర్తలలో కూడా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందే కూర్చోబెట్టి మాట్లాడుకొని ఇద్దరిని సమన్వయం చేసి ఇంత దూరం రాదు, కొంత నష్టమే. అయినా కూడా ఇక్కడ పార్టీ బలంగా ఉంది, ఇక్కడ పార్టీ బలంగా ఉంది. నిజంగా మాకు జగదీశ్వరరెడ్డి గారు మాకు పోటీదారునిగా మేము గుర్తిస్తలేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీకి ఉంది ఇక్కడ. మాకు దామోదర్ రెడ్డి గారే పోటీ తప్ప ఆయన కాదు. ఈ రెండింటిలో సెమీఫైనల్స్ అయిపోతే ఫైనల్స్ మాకు మ్యాచ్ డిసైడ్ అయింది, రిజల్ట్ కూడా డిసైడ్ అయింది. పెద్ద ఇబ్బంది ఏం కాదు, జగదీశ్వరరెడ్డిని ఓడియటం ఏం కాదు. మా మధ్యన ఈ గ్యాప్ తోటి ఆయన కొంత అడ్వాంటేజ్లోకి వచ్చిండే తప్ప ఎక్కడ కూడా ఏం కాదు. మళ్ళీ కూడా మేము తిరిగి పుంజుకుంటాం. మేము మమ్మల్ని అధిష్టానం పిలుస్తుంది, మాట్లాడుతుంది, కాంప్రమైజ్ చేస్తుంది. అంటే ఒక గొప్ప అదేంటంటే కాంగ్రెస్లో గొప్ప గుణం కార్యకర్త చీలడు, కార్యకర్త అనేటువంటి చీలడు. నాయకులు ఒకరిద్దరు చీలినా కూడా కార్యకర్త అల్టిమేట్గా చేకూరుతూ ఇందిరామ్మ బొమ్మ, సోనియా గాంధీ బొమ్మ, రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నాక వాడు నువ్వు ఏం చెప్పినా కూడా వినడు. అది కాంగ్రెస్ సర్వైవల్ కూడా అదే. ఈరోజు వరకు కూడా ఎన్ని వర్గ పోరు ఉన్నా ఎంత ఏది ఉన్నా కూడా అల్టిమేట్గా వచ్చేసరికి ఎన్నికల టైం కానీ ఏదన్నా పోరాటం చేసే టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలు పోరాటం చేసే విషయంలో సంఘటితంగా ఉంటుంది. కానీ అది నష్టం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ టికెట్ ఎవరికి వచ్చినా, రమేష్ రెడ్డికి వచ్చినా నాకు వచ్చినా అంతా కలిసే పని చేస్తాం, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని కూడా జరిగింది మీరేమంటారు? పార్టీ అధిష్టాన నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటాం. మీరు 18లో కూడా చూసినట్టయితే నేను కూడా పోటీ పడటం ఆ రోజు అనూహ్యంగా వార్ రూమ్ దానికి పోయిన ఢిల్లీ వార్ రూమ్లో కూడా ఒక సందర్భంలో డిక్లేర్ చేయలే, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని చెప్పి మేము వార్ రూమ్లోకి వచ్చినాక తెల్లారి దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ ఎంపీగా అని చెప్పి చెప్పటం. దాని తర్వాత నేను 50,000 మంది నామినేషన్ కూడా ఇచ్చిన తర్వాత పార్క్ అయ్యతూరు హోటల్కు పిలిచి డీకే శివకుమార్ గారు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు పిలిచి సమన్వయం చేయటం జరిగింది. దామోదర్ రెడ్డి గారు కూడా ఆ రోజు మరి మా అందరి సమక్షంలో ఇది నా చివరి ఎన్నిక, మీరు సపోర్ట్ చేయండి, నా వయసు కూడా వయసురీత్యా కూడా నేను చేయలేను, ఒకవేళ నా కొడుకు రేపు రాజకీయాలకు వస్తే ఆయన పార్లమెంట్కి వెళ్తాడు రమేష్ చెప్పడం జరిగింది. అందరి ముందు చెప్పడం జరిగింది, నాయకుల ముందు చెప్పడం జరిగింది, ఆయన కొడుకు చెప్పడం జరిగింది. పార్లమెంటుకు వాళ్ళ కొడుకు వస్తాడు, రమేష్ నువ్వు మళ్ళా ఇప్పుడు పార్లమెంటుకు చేయి, నెక్స్ట్ ఎన్నికలలో నువ్వు అసెంబ్లీకి వస్తావు అని చెప్పడం జరిగింది. వాళ్ళ బాబు క్లియర్గా నాతోటి మాట్లాడి నేను అసెంబ్లీ రాజకీయాలకు సూటు కాలేను, నాకు బిజినెస్ అవన్నీ ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే అనేది ఏంటంటే 24 గంటల జాబ్,
ఎవరికి ఏది అందువాది ఎంపీ అనుకోండి కొద్దిగా రిలాక్సేషన్ ఆ సందర్భంగా వారు చెప్పడం జరిగింది మరి ఈ రోజు నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ రోజు నేను 5 సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే రచ్చబండ తోటి ప్రజలందర్ని ఒకసారి కలిసి వచ్చిన ఈ అంటే ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మరి భారత్ జోడో కింద ఆ యాత్ర కింద 750 కిలోమీటర్లు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా పాదయాత్ర చేయడం జరిగింది మన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అని కూడా 3 సార్లు తిరిగి వచ్చింది అంటే నాకు పూర్తిగా విశ్వాసం ఉంది టికెట్ వస్తుందని అదే విధంగా అధిష్టానం నిర్ణయానికి కూడా మేము కట్టుబడి ఉంటాం అలా ఏ అనుమానం లేదు ఖచ్చితంగా చేస్తాం మీరు అన్నట్టు కూడా ఏదైతే గత ఎన్నికల ఒప్పందం ఉందో సీనియర్ నేతల ముందు మాట్లాడుకున్నామని చెప్పారు ఇప్పుడు ఆ సీనియర్ నేతలు చెప్పడం లేదా గత ఎన్నికల్లో మీరు పోటీ చేయనన్నారు ఇప్పుడు రమేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కూడా వారు మాట్లాడడం లేదు లేదు చెప్తున్నారు మాట్లాడుతున్నారు కన్విన్స్ చేస్తున్నారు అందుకే కదా నేను మీకు బలంగా నాకు వస్తుందని ఎందుకు చెప్తున్నా ఇలా స్క్రీనింగ్ కమిటీలో సీఈసీలో కూడా ఈరోజు నాకు ప్రధానంగా పోయినసారి అన్యాయం జరిగింది రమేష్ రెడ్డికి అనే వాదన మీద ముందుకు వచ్చిన యువకునిగా నాకు అడ్వాంటేజ్ ఉంది లోకల్ వ్యక్తిగా నాకు అడ్వాంటేజ్ ఉంది ఇన్నిసార్లు ప్రజలకు అంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో నీతి నిజాయితీలతో ఉన్నా ఒకసారి అవకాశం ఇవ్వాలని బలంగా ఉన్నది కాబట్టి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ వస్తుంది అందులో ఏం అనుమానం లేదు అందరం కలిసి పనిచేస్తాం రేపు నా టికెట్ వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డి గారు ముందు నిలబడతాడు నా గెలుపులో ఆయన కీలక పాత్ర ఉంటాడు ఈ టికెట్ సందర్భంగా 2-3 సార్లు మేము ఆయా ఢిల్లీలో కలుసుకున్నాం చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం ఆత్మీయంగా చేసినాం ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని కూడా అనుకున్నాం అందులో ఏం అనుమానం ఏం అక్కర్లేదు అదే మీరు అన్నట్లు కూడా హైకమాండ్ కాడ మీ ఇద్దరిలో ఒకరిని ఎంపీగా ఒకరిని ఎమ్మెల్యేగా పంపించాలని కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అది ఉన్నది అంటే ఎవరికో ఒకటి అకామిడేట్ చేయాలి కదా ఇద్దరు లీడర్లు పోటీ పడ్డప్పుడు ఆ అవకాశాలను బట్టి పార్టీకి ఉన్న అవకాశాలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది ఓ దశలో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ కూడా ఇప్పుడు బోసరాజు గారిని చూసుకోండి కర్ణాటకలో ఆయన అంత పెద్ద మనిషికి టికెట్ ఇవ్వలేకపోయినారు ఆ టైంలో డైరెక్ట్ మినిస్టర్ ఇచ్చారు అంటే అల్టిమేట్గా ఏంటంటే ఏదో ఒక పదవి ప్రజలకు మనం సేవ చేయాలనే భావన ఉన్నాం కాబట్టి ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే ఒక్కొక్కరికి అట్లా అకామిడేట్ చేసే ప్రక్రియ మాత్రం పార్టీ చేస్తుంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ వారంతా కూడా రమేష్ రెడ్డినే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకని ఆలస్యం జరగడానికి కారణం ఏమంటారు ఆలస్యానికి రీజన్ లేదు కానీ అంటే వీళ్ళందరూ చూపించేది అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచన మంత్రిని ఓడియాలి ఈ జిల్లాను సర్వనాశనం చేసిండు మంత్రిని ఓడియాలని చెప్పి వాళ్ళు చాలా పట్టుదలతో వాళ్ళు వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ అసలు వాళ్ళ ఎన్నికను వదిలిపెట్టి కూడా జగదీష్ రెడ్డి సంగతి ఏందో చూడాలనే దాంట్లో ఈడ బలమైన క్యాండిడేట్ని పెట్టాలి బలమైన క్యాండిడేట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రమేష్ రెడ్డి లోకల్గా ఉన్నాడు ఇన్నేళ్ల నుంచి కష్టపడుతుండడు బాగా సింపతి ఉందనే అభిప్రాయంగా మరి వాళ్ళు నాకు సపోర్ట్ చేయటం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సర్వేలు జరిగే క్రమంలో రమేష్ రెడ్డి గారు అయితే గెలుస్తాడనే భావన ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుండ్రు సేమ్ టైం కూడా ఏంటంటే దామోదర్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు 40 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక పెద్ద ఫిగర్ లాయలిస్ట్ కూడా పార్టీకి ఆయనను మరి మా రెండు కూడా ఇంపార్టెంట్ కేసు సో దాంట్లో కొంత లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఫైనల్గా మాత్రం ఇద్దరికి కూడా అకామిడేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇక్కడ వారికి బీఆర్ఎస్కు అనుకూలంగా మారే అవకాశం అంటే వాస్తవంగా మా ఇద్దరి మధ్యన ఏమి విభేదాలు లేవు అంటే క్యాడర్ రెండు వైపులా డివైడ్ కావడం ఆస్తులు పంచుకోలేదు డబ్బులు పంచుకోలేదు పోనీ ఆయన అధికారంలోని నాకు పదవాపింది లేదు నేను అధికారంలోని ఆయనకు పదవాపింది లేదు ఈరోజు అందరం కలిసి ఉన్నామండి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి దామోదర్ రెడ్డి గారు నేను కలిసే టికెట్లు ఇచ్చినాం దామోదర్ రెడ్డి గారు అంటే గుండె చించుకునేటి వాళ్ళకు కూడా నేను ప్రచారం చేసిన ఆర్థిక సాయం చేసిన ఇక్కడ అట్లేం లేదు ఆ గ్యాప్ ఏం లేదు మాకు ఏమైనా కలిస్తే కూడా ప్రేమగా మాట్లాడుకుంటూ పొలిటికల్ డిఫరెన్సెస్ పొలిటికల్గా ఆయన కావాలనేది మేము కావాలనే దాంట్లో తప్ప ఎలాంటి డిఫరెన్స్ లేదు ఎప్పుడు కొట్టుకున్న దాఖలా లేదు అల్టిమేట్గా మేమందరం ఒకటే కుటుంబం అందులో ఏం అనుమానం లేదు ఖచ్చితంగా ఎవరు ఇప్పుడు ఏదో జగదీశ్వర రెడ్డి గారు అనుకునే అదేమి రిజల్ట్ ఉండదు కలుస్తాం మాట్లాడుకుంటాం అందరం కలిసే పనిచేస్తాం పార్టీ నిర్ణయమే ఫైనల్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ మా అందరికి సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది మీరు రాసి పెట్టుకోండి 50,000 తోటి గెలుస్తాం ప్రజలు నిర్ణయించుకున్నారు మా జగదీశ్వర రెడ్డి గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అది ఆయన కూడా తెలుసు మన మునుగోళ్ళ కూడా చెప్పిండు మీరు ఓడిస్తే నేను ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటా అండి మా ప్రజలు కూడా ఆయన ఏం కోరుకుంటున్నా అంటే నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది బాగా 10 ఏళ్ళు కష్టపడ్డాడు
శ్రమ చేసిండు ఆయన పైసలు సంపాదించుకునే దాంట్లో గాని ఆయన ఏమంటున్న దాంట్లో ఈ ల్యాండ్ మాఫియా చేసే సపోర్ట్ చేసే దాంట్లో బాగా ఆదైండు కాబట్టి ఆయనకు రెస్ట్ ఇవ్వాలనే దాంట్లో ఉన్నాడు ఆయన కూడా అన్ని సామాన్లు చదురుకునే ఉన్నాడు ఏమైనా మేము ఆటో పంపిస్తే ఇక నాగారంలో దిగుతాడు పోయి ఈ ఐదేళ్ళు రెస్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేపు ఇక్కడ 50,000 తోటి గెలవాలన్న టార్గెట్ తోటి పోతున్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఈరోజు మా రాహుల్ గాంధీ గారి నాయకత్వం కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కానీ ఇక్కడ మా జిల్లాలో ఉన్న వెంకటరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని దాంట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలవబోతుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వారు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి ప్రకారం అనుకున్న మాట ప్రకారం సూర్యాపేట కొత్త జిల్లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మెడికల్ కాలేజ్ కానీ మొత్తం 100 కోట్లతో కూడా సూర్యాపేట గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అభివృద్ధికే ఓటేస్తారని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు జగదీశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నాడు అంటే అసలు మేమందరం అన్నం తినటమే తెలియదు బట్టలు వేసుకోవడమే తెలియదు ఇల్లు కట్టుకోవడమే లేదన్నది చెప్తున్నాం స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఎట్లుందండి ఇలా ఒక తెలంగాణలోనే 60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇలా నాగార్జున సాగర్ ఎవరు కట్టిండ్రు మూసి ఎవరు కట్టిండ్రు శ్రీశైలం ఎవరు కట్టిండ్రు పోచంపాడు ఎవరు కట్టిండ్రు ఇందిరా ఎవరు కట్టిండ్రు ఎస్ఆర్ ఎవరు కట్టిండ్రు ఇక్కడ అసలు నీళ్ళు తెచ్చింది ఎవరు ఊళ్ళలో కరెంటు తెచ్చింది ఎవరు రోడ్లు వేసింది ఎవరు బళ్ళు పెట్టింది ఎవరు ఇలా దళితులందరూ కూడా ఇలా దేశ భాగస్వాములే గిరిజనులు కానీ దళితులు కానీ ఎలా సమాన హక్కులు పొంది ఎలా గౌరవంగా ఇలా ఈ సమాజంలో బతకగలుగుతున్నారంటే దాని కాంగ్రెస్ పార్టీ సంస్కరణలు ఎవరండి ల్యాండ్ సీలింగ్ తెచ్చింది ఎవరు బ్యాంకుల జాతీయ అసలు ఏమైనా కట్టిందా ఇలా 10 సంవత్సరాలలో కాళేశ్వరం 100,000 కోట్లు పెడితే 30 టీఎంసీల ప్రాజెక్టు కట్టడానికి కుంగిపోతుంది ఏం చేసింది ఎలా మేము ఆనాడు చేసిన నాడు 1,000 కోట్లు 2,000 లాస్ట్ 16,000 కోట్ల బడ్జెట్ ఉండే రాష్ట్రానికి ఇలా 2 లక్షల కోట్లు జగదీష్ రెడ్డి ఆమె జేబుల నుంచి పెట్టినాడా మెడికల్ కాలేజ్కి ఏమైనా చేసిండా పైపు వచ్చి ఈరోజు మంత్రిగా ఉండడం వల్ల ఇవన్నీ వచ్చాయి అభివృద్ధి పనులు కూడా ఎక్కడనైనా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంత్రి వచ్చాయి మెడికల్ కాలేజ్ వచ్చాయి ఆడ మంత్రులు లేని కాడ రాలేదా ఎక్కడ రాలేదు ఇలా వీళ్ళు 33 జిల్లాలు అయినాయి 33 మంది ఉన్నారా మంత్రులు అది ఒక పాలసీకి వచ్చేది డెవలప్మెంట్ అనేది ఆయన చేసేది ఏం లేదు ఆయన జేబుల నుంచి పెట్టింది ఏం లేదు ఈరోజు ఆయన మంత్రిగా ఆయన బాధ్యతలు కొంత నిర్వర్తించిండే కానీ రియల్గా ఆయన చేయదలుచుకుంటే ఇంకా చాలా చేయాలి ఈ ప్రాంతంలో చేయొచ్చు కానీ చేయలేదు ఆయన అభివృద్ధి కావడానికి ఆయన కృషి చేసుకున్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అభివృద్ధి కావడానికి కృషి చేసింది తప్ప ఇప్పుడు ఈయన ఉన్నాడు టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ చాలామంది ఉన్నారు ఈయన టీఆర్ఎస్లో టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడు వాళ్ళందరూ కూడా ఇలా కాంగ్రెస్ వైపు వస్తున్నారు నీ అభివృద్ధి జరిగితే ఎందుకు వస్తారు కాబట్టి ఈ అభివృద్ధి అనేది ఒక మాయమాటలతో మభ్యపెడుతున్నాడే తప్ప ఇంకొకటి కాదు రైట్ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయం ఎప్పుడు కొలికి వచ్చే అవకాశం కనపడుతుంది రేపు నామినేషన్కి చివరి రోజు ఫైనల్గా అంటే ఏదున్నా రేపు 3:30కి ఇక లాస్ట్ బీఫామ్ అని కనీసం అంటే ఈరోజు సాయంత్రం వరకైనా కొలిక్కి వస్తుంది అనేది అభిప్రాయంగా ఉన్నాం ఎందుకంటే ఇక టైం కూడా లేదు బై డిఫాల్ట్ చేయాల్సిందే కంపల్షన్ ఇలా పార్టీకి కూడా కంపల్షన్ కాబట్టి నాకు తెలిసి ఇలా ఏ టైంకైనా ఎనీ టైంలో కూడా అనౌన్స్ అయ్యిద్దని మేము భావిస్తున్నాం రైట్ చూడొచ్చు ఖచ్చితంగా సూర్యాపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తమకే టికెట్ వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీని గెలిచే విధంగానే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని కూడా పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది